ఈ వీడియోలో మనం లెమన్ బామ్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో వేరే వీడియోలో పోస్ట్ చేసినప్పుడు ఈ లెమన్ బామ్ గురించి కూడా డీటెయిల్స్ చెప్పమని అడిగారు. సో ఇది మనకి స్నోకి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఎంత బాగుంది చూడండి. ఇంకా గ్రౌండ్ మీద అయితే ఇంకా బాగా పెరుగుతూ చాలా గ్రీన్ గ్రీన్గా బాగుంది. పై ఆకులు కొంచెం కలర్ చేంజ్ అయినా సరే ఓవరాల్గా ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా జోన్ 7B కి ఇది హార్డీ కూడా బాగా చాలా చిన్న మొక్క పెట్టాను, బాగా పెరుగుతుంది, అలాగే ఇట్ కీప్ స్ప్రెడింగ్, బాగా స్ప్రెడ్ అయిపోతుంది కూడా. సో ఒక్కసారి పెట్టుకుంటే చాలు, అది అలా హ్యాపీగా పెరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు దీని గురించి కొన్ని యూజెస్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఏ సాయిల్, ఈ సాయిల్ అని కాదండి, ఏ సాయిల్లో అయినా ఎక్కడ పెట్టుకున్నా బాగా పెరుగుతుంది. అండ్ ఇది మింట్ ఫ్యామిలీకి సంబంధించింది. అండ్ ఇట్స్ ఎ మస్కిటో రిపెలెంట్ కూడా. దానికి ఉండే స్ట్రాంగ్ ఫ్లేవర్కి ఆ మస్కిటోస్ అవి కూడా దగ్గరికి రావు, కొంచెం కష్టం. మనకి కూడా ఫ్లేవర్ అందరికీ నచ్చకపోతే కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఈ లీవ్స్ డ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకొని కూడా దాచుకోవచ్చు. దాచుకొని మన టీ లాగా చేసుకొని అలా తాగొచ్చు. లేదు అంటే మనకు ఆల్రెడీ ఫ్రెష్ లీవ్స్ ఉన్నాయి, అవి హార్డీ లైక్ పెరీనియల్, అవి అసలు ఎప్పటికీ చనిపోవు, అలాగే ఉంటాయి కాబట్టి వాటిని మనం ఇంకా వేరే రకాలుగా కూడా చాలా డైరెక్ట్గా ఈ ఆకులు లీవ్స్ వాటర్లో వేసి మరగబెట్టుకొని చక్కగా టీలాగా తాగేయచ్చు. దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మనకు స్ట్రెస్ రిలీఫ్స్ అండి, స్ట్రెస్ కూడా బాగా రిలీఫ్ అవుతుంది. అలాగే కోల్డ్ సోర్స్ ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా తగ్గుతాయి. కొంచెం నాసా, వామిటింగ్ సెన్సేషన్స్ అలాంటివి కూడా వీటితో కొంచెం రిలీఫ్ ఉంటుంది. మెన్స్ట్రల్ క్రాంప్స్, హెడ్ఏక్, టూత్ పెయిన్స్, ఇది మింట్ ఫ్యామిలీ కదండి. కొంచెం అది ఆకు క్రష్ చేసి ఆ జ్యూస్ టూత్ పెయిన్ ఉన్న దాని మీద పెట్టుకుంటే ఇవన్నీ కూడా బాగా తాగుతాయి, తగ్గిపోతాయి. సో మీరందరూ కూడా ఇవన్నీ యూస్ చేయాలనుకుంటే చక్కగా డికాషన్ లాగా టీ లాగా కాసుకొని అందులో అని కలుపుకోండి, లేకపోతే తొట్టివైనా తాగలిగితే తాగేసేయండి. సో ఇట్ హెల్ప్స్ ఎ లాట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.